యా సో నెక్స్ట్ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాము నందిత శ్వేత ఎస్ నందిత ప్లీజ్ వెల్కమ్ నందితకి ఎందుకో కొంచెం క్రైమ్ స్టోరీలు గోస్ట్ స్టోరీలు ఎక్కువ కనెక్ట్ అవుతుంది అనుకుంటా తిను కదా నందిత గారు అదే ఆల్మోస్ట్ కొంచెం అంటే మీ మూవీస్ అన్నీ చూస్తే డైరెక్టర్స్ వచ్చి అలాంటి కథలు చెప్పగానే వా ఓకే ఇమ్మీడియట్గా ఓకే చెప్తారనుకుంటా సో ఏమిటా కనెక్షన్ మీకు అందరికీ నమస్కారం యా తెలీదు తెలీదు అంటే వస్తుంది అంటే నేను ఎప్పుడూ ఒక యూనిక్ స్క్రిప్ట్స్ యూనిక్ క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటాను సో ప్రాబ్లీ అప్కమింగ్ డైరెక్టర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ ఓకే నందితో ఇది చేస్తే బాగుంటుంది అనుకుంటారు అనుకుంటున్నాను సినిమాలో ఈ క్యారెక్టర్ ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేసే మై క్యారెక్టర్ సో ఎలా అనిపించింది ప్లే చేయడం అండ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ప్లీజ్ యా ఎప్పుడు గ్లామర్ రోల్స్ చేసినప్పుడు ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అనుకుంటాను నేను బికాస్ యూ హ్యావ్ టు వర్క్ అ అట్ ఇలాంటి రోల్స్ చేసినప్పుడు ఎమోషనలీ పర్ఫార్మెన్స్ వైజ్ ఎక్కువగా యూనో ఇంపార్టెన్స్ ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ చాలా హోంవర్క్ ఉంటుంది అనమాట సో ఐ లైక్ దట్ ఛాలెంజ్ సో డి గ్లామరైజ్డ్గా ఆన్ స్క్రీన్ వచ్చేసి ఆడియన్స్కి నచ్చడం అంటే అది ఒక కిక్ సో ఎప్పుడు ఐ ట్రై టు సెలెక్ట్ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్ ఐఎమ్ హ్యాపీ హ్యాపీ అబౌట్ స్వాతి క్యారెక్టర్ కూల్ అవును మనలో మనమాట ఎప్పుడైనా చలాన్లు కట్టారా చలాన్స్ పే చేసారా ఎప్పుడైనా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఒకసారి అండ్ యూజువల్లీ పాపం అమ్మాయిలు దొరక్కగానే సార్ ప్లీజ్ అనగానే వదిలేస్తూ ఉంటారు నేను పానిక్ అయిపోయాను ఎందుకంటే వన్ వేలో వెళ్ళిపోయాను పట్టుకున్నారు మరీ వన్ వే లో వెళ్తే పట్టుకోకేం చేస్తారు లేదు నాకు చాలా స్మాల్ గర్ల్ సో అంటే ఎయిటీన్ అయింది వన్ వే తలకుండా వెళ్ళిపోయి సన్ అవ్ సో ఓన్లీ థింగ్ ఇన్ మై లైఫ్ టైం ఆ తర్వాత ఇంకెప్పుడు లేదు కూల్ ఓకే వెరీ గుడ్ సో ఓవర్ స్పీడింగ్ వెళ్ళకండి వన్ వేలో వెళ్ళకండి ప్లీజ్ డ్రైవ్ సేఫ్ ఓకే యా సో మచ్ ఫిబ్రవరి నైన్టీన్త్ థియేటర్స్ మనం చూడబోతున్నాము అండ్ సుమంత్ గారు కపటదారి ద్వారా మరొకసారి మన ముందుకు రాబోతున్నారు అండ్ ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు చూసుకుంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ డిఫరెంట్ రోల్స్ ఎప్పుడు కూడా మూసకి కొంచెం దూరంగా ఉంటూ ఉంటారు ఎస్ సుమంత్ గారు